డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం సర్టిఫైడ్ లాట్రాషన్ కోచ్ ఎంతో మంది జీవితాల్లో రిజల్ట్స్ తీసుకొస్తున్నాను సో అదేవిధంగా సుమన్ టీవీ ఎంతో మంది నన్ను అడిగేది క్వశ్చన్ ఏంటి అంటే సార్ చాలా డెప్స్ ఉన్నాయి ఎలా క్లియర్ చేయాలి ఇంకొంతమంది ఏంటంటే సార్ నాకు ఇవ్వవలసిన అమౌంట్ ఉంది వాళ్ళు ఇస్తలేరు నన్ను ఏం చేయమంటారు వాళ్ళందరి కోసం బెస్ట్ రెమెడీ అండి ఓకే తంత్రశాస్త్రంలో ఉన్నటువంటి ఒక రెమెడీ ఉందండి చిట్టి చిన్న తంత్ర అండి ఈ తంత్రాన్ని కనుక మీరు చేయగలిగితే మాత్రం డెఫినెట్గా వస్తాయి సో దీనికి కనుక సైంటిఫిక్ రీజన్ కూడా నేను ఇస్తాను ఓకే ఎందుకు మీరు చెప్పిన దానివల్ల రిజల్ట్స్ ఎలా వస్తాయి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను బట్ ఒక విషయం గుర్తుంచుకోండి ఎవరికైతే డిప్స్ మరీ ఎక్కువగా ఉన్నాయి ఒక పర్సన్ మరీ రావట్లేదు ఇవ్వడం లేదు సో అలాంటి వారు చేసేటటువంటి దాన్ని ఓకే సో మీరేం చేస్తారంటే చూడండి ఒక బ్లాక్ పేపర్ ఓకే ఇలాంటి బ్లాక్ పేపర్స్ మీకు బుక్ స్టాల్లో దొరుకుతాయండి లేదనుకోండి అమెజాన్ ఉంది కదండి అమెజాన్లో దొరుకుతాయి నెక్స్ట్ బ్లాక్ పెన్ తీసుకోవాలి ఇది తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే మీకు పలానా పర్సన్ మీకు మనీ ఇవ్వడం లేదు లేదా మీరు అప్పు తీర్చాలని మీరు అనుకుంటున్నారు ఒక పర్సన్కి సో అవి తీర్చాలనుకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు ఎవరైనా ఎంతెంత అమౌంట్ ఇవ్వాలని ఇవ్వాలో మీరు ఆ పర్సన్ పేరు రాయాలి ఇక్కడ చూడండి ఇటు ఏమో పర్సన్ పేరు రాయాలి ఇక్కడేమో ఇంత అమౌంట్తో రాయాలి డిజీస్తో రాసి రూపీస్ అని రాయాలి ఓకే సపోజ్ ఎక్స్ అనే వేస్తున్నాడు ఓకే ఎక్స్ అనే పర్సన్కి మీరు సపోజ్ ఒక ఫైవ్ ల్యాక్స్ రూపీస్ మీరు ఇవ్వాలి సో మీరేం చేస్తారంటే ఫైవ్ జీరో 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 రాసి రూపీస్ ఇలా సరే మరి బ్లాక్ పేపర్ ఏం రాసేది కనపడాలి మీకు కనపడితే సరిపోద్ది అండి ఎవరికి కనపడాల్సిన అవసరం లేదు ఓకేనా సో మీరు ఏం చేస్తే ఎక్స్ అనే పర్సన్ అయిపోయారు నెక్స్ట్ వై అనే పర్సన్కి ఏంటి ఒక త్రీ ల్యాక్స్ రూపాయలు ఆ పర్సన్ పేరు రాశారు అతనికి త్రీ ల్యాక్స్ రూపీస్ రాయాలి రాశారు రూపీస్ అని రాశారు నెక్స్ట్ జెడ్ అనే పర్సన్ ఇంకొక పర్సన్ జెడ్ అనే పర్సన్కి ఎంత ఫిఫ్టీన్ ల్యాక్స్ ఇవ్వాలి ఫిఫ్టీన్ ల్యాక్స్ రూపీస్ మీరు రాశారు ఈ విధంగా రాశారు ఇలా రాశారు కదండి ఇలా రాసిన తర్వాత మీరు ఏం చేయాలంటే కొట్టేయాలండి ఎట్లా కొట్టేయాలంటే ఎక్స్ ఇట్లా కొట్టేసేయండి ఓకేనా ఎక్స్ని కొట్టేశారు వైన్ కొట్టేశారు ఇక్కడ జెడ్ని కొట్టే కొట్టేసి మీకు ఏంటి మీరు ఏం చేశారు మీకు ఇచ్చేశారు అంతే క్లియర్ అయిపోయింది కదా క్లియర్డ్ ఓకే నెక్స్ట్ క్లియర్డ్ నెక్స్ట్ క్లియర్ ఈ క్లియర్డ్ అని రాశారు అంటే క్లియర్ అంటే క్లియర్ అయిపోయింది సో మీరు బ్లాక్ పేపర్పై బ్లాక్ పెన్తో కనుక మీరు రాసినప్పుడు చాలా ఇంపాక్ట్ ఉంటుంది సో ఇట్లా మీకు ఏమి ఎవరి ఎంతెంత ఇవ్వాలి అవన్నీ రాసేయండి సో ఇవన్నీ రాసేసిన తర్వాత మీరు అడుగుతారు మరి ఈ పేపర్ మీరు ఏం చేయాలి అంటే నేను చెప్తాను ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఇలా రాయండి రాసిన తర్వాత ఎవరెవరికి ఇవాళ అవన్నీ రాశారు కదా క్లియర్ క్లియర్డ్ అని రాశారు కదా ఇది రాసిన తర్వాత ఏం చేయాలంటే ఒక వన్ మినిట్ ఒక్క నిమిషం సేపు సేవ్ మనకు ఉంది కదా ఒక ముద్ర ఉంది కదా ఈ ముద్ర వేసుకోండి ఓకే శంకు ముద్ర వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ప్రశాంతం కూర్చొని ఓకే అవన్నీ కూడా మీరు ఏదైతే అమౌంట్ ఇవ్వాలి అవన్నీ నిజంగా మీ మనసులో ఇంత అమౌంట్ వారికి ఇచ్చేసినట్టుగా భావించండి ఏం చేయాలి పేపర్ పే రాయండి పేపర్ పక్కన పెట్టండి తర్వాత ఇంత అమౌంట్ ఇవ్వాలి వాళ్ళందరికీ కూడా మీరు మీరు ఫోన్పే చేస్తారా గూగుల్ పే చేస్తారా పేటిఎం చేస్తారా డైరెక్ట్ ఆన్లైన్ క్యాష్ ఇస్తారా మీ ఇష్టం అవన్నీ కూడా మీ మనసులో వారికి ఇచ్చినట్టుగా మీరు భావించండి భావించిన తర్వాత ప్రశాంతం కూర్చొని ఏం చేయాలంటే ఈ పేపర్ ఏదైతే ఉందో రాసినటువంటి ఈ పేపర్ ఏదైతే ఉందో దాన్ని బయటికి వెళ్ళి కాల్ చేయండి ఓకే బయటకు వెళ్ళి ఏం చేయాలండి కాల్ చేయాలి బయటికి కాల్ చేసిన తర్వాత యాష్ ఉంది కదా మీరు ఏం చేయాలి బయట అవుట్ సైడే వాష్ ఏరియాలో వేసేసింది వాటర్ పోసేయండి అక్కడ సో ఈ విధంగా సో ఎందుకు చెప్తున్నాను అంటే ఈ త్రీ ట్వంటీ ఫిఫ్త్ ఎపిసోడ్ మూడు వందల ఇరవై ఐదో ఎపిసోడ్స్ అందరికీ రీచ్ అవ్వాలి ఇంకా నన్ను చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు అందరికీ కూడా రెమెడీ అనేది ఇవ్వడం జరిగింది ఇంకొంతమంది నాడు సార్ నాకు ఒక పర్సన్ ఉన్నాడు ఆ పర్సన్ నాకు ఇస్తలేడు బట్ నేనేం చేయాలంటారు సో ఎవరైతే మీకు పర్సన్ పదే పదే ఇవ్వట్లేదో ఆ పర్సన్ పేరు కూడా రాయాలి ఓకే ఏం చేయాలండి ఆ పర్సన్ పేరు రాయండి ఒక ఎక్స్ అనే పర్సన్ లేదా ఏ అనే పర్సన్ ఉన్నాడు అసలు ఇస్తలేడు ఎంత అమౌంట్ మీకు ఇవ్వాలి అసలు ఎంత ఉందో రాసుకున్నాడు ఓకే రాసుకుని రూపీస్ సో మీరేం చేస్తారు ఓకే అదేంటి రిసీవ్డ్ మనీ రిసీవ్డ్ అని రాయాలి ఇక్కడ ఏ అనే బి అనే వ్యక్తి రిసీవ్డ్ ఇంకా సి అనే వ్యక్తి ఒక పదిహేను లక్షలు మీకు ఇవ్వాలి రాశారు ఏం చేయాలి ఇక్కడ రిసీవ్డ్ అని రాయాలి అక్కడ క్లియర్డ్ అని రాస్తాడు ఇక్కడ రిసీవ్డ్ అని రాశారు ఇక్కడ పెట్టేసిన తర్వాత మీరు ఐస్ క్లోజ్ చేసుకొని ఆ పర్సన్ మీకు వచ్చారు ఆ అమౌంట్ మీకు ఇచ్చాడు మీ బ్యాంక్ అకౌంట్లో వచ్చేసింది ఇలా ఐస్ క్లోజ్ చేసుకొని మీరు ఏం చేయాలి జస్ట్ విజులేషన్ చేయాలి అలా చేసి మీ బ్యాంక్ అకౌంట్లో వచ్చినట్టుగా హ్యాపీ ఫీల్ అవ్వాలి గుర్తుంచుకోండి ఈ పర్సన్ రావాల్సిన ఏం లేదండి మీకు రావాల్సిన అమౌంట్ ఈ పర్సన్ ద్వారా కాకుండా ఇంకో అమౌంట్లో కూడా మీకు వస్తుంది సో వచ్చినప్పుడు ఫీల్ వెరీ వెరీ హ్యాపీ మీరు అడుగుతారు ఎలా చేయాలి ఎప్పుడు చేయాలంటే చూడండి అమావాస్య ప్రతి అమావాస్యకు అదేవిధంగా నాలుగు ఆదివారాలు మొత్తం అయినా సరే ఒక మంత్లీ నెలకు ఐదు సార్లు మీరు చూడండి ఇంకొకటి చూడండి ఇంకొక చిన్న అమౌంట్ మీరు ఒక ఫ్రెండ్కి ఇవ్వాలనుకున్నారు సార్ ఆ చిన్న అమౌంట్ ఇచ్చారు కదా ఆ చిన్న అమౌంట్ ఫస్ట్ క్లియర్ చేసి ఇచ్చేసేయండి ఎందుకన్నా ఏదైనా ఒకటి అమౌంట్ స్టార్ట్ చేస్తేనే అవుతుందండి లేదు నాకు స్టార్ట్ చేయ అవుతుందంటే అవ్వలే అసలుకే అవ్వదు చిన్న అమౌంట్ అయినా సరే మీరు క్లియర్ చేయండి ఎప్పుడైనా సరే క్లియర్ చేయండి ఇంకొకరు రావాల్సిన జస్ట్ జెంటల్గా రిమైండ్ చేయండి బట్టి మరీ ఫోర్స్గా చాలామంది ఏంటంటే వాళ్ళకి రావాల్సిన ఇతను ఇస్తలేడు అతని ఇస్తలేడు అతను ఇస్తలేడు రావట్లేమని అని రావట్లేదు వాళ్ళ మనసులో ప్రోగ్రామ్ అంతా కూడా మనీ ఎందు నెగిటివ్గా ఇవ్వట్లేదు ఇవ్వట్లేదు వారు ఇచ్చేది ఉన్నా కూడా ఇవ్వరండి సో అది వదిలిపేసి జెంటల్గా మీరు రాసుకుని మీరు ఇంకొక ప్రయత్నం ద్వారా ఇంకొక సోర్స్ ద్వారా కూడా మనీ ఎన్ చేయాలి అలా ఎం చేస్తేనే మనసు మనకు మనీ అనేది వస్తుందండి సో దీనికోసం ఏం చేస్తున్నామంటే మనం ప్రతి ఫ్రైడే ఓకే ప్రతి శుక్రవారం కూడా అండి ఈవినింగ్ సెవెన్ పిఎంకు ఓకే ఫ్రీ అడ్వాన్స్ లా ఆఫర్ ట్రేషన్ క్లాస్ కనెక్ట్ చేయడం జరుగుతుంది ఈ క్లాస్కు మీరు ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే ఏం చేయాలండి ఒక గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది కామెంట్ సెక్షన్లోను డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది ఇవ్వడం తర్వాత మీరు ఫామ్ ఫిల్ అప్ చేయడం ద్వారా మా టీమ్ మెంబర్సే మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు తర్వాత మిమ్మల్ని జూమ్ లింక్ అనేది మీకు సెండ్ చేయడం జరుగుతుంది జూమ్ క్లాస్కు మీరు ఫ్రీగా ఇంట్లో ఉంటూ క్లాస్కి అటెండ్ అవ్వచ్చు సో ఎలాంటి డౌట్స్ ఏమైనా ఉంటాయి అంటే క్లాస్ అడవచ్చు లేదు పర్సనల్ డౌట్స్ సార్ ఎవరిని అంతకుముందు అనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీరు పర్సనల్ అపాయింట్మెంట్ కూడా మీరు తీసుకోవచ్చు సో పర్సనల్ అపాయింట్మెంట్ ద్వారా మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేయడం జరుగుతుంది సో మీకు ఇది అడగవచ్చు ఇంకా సార్ మీరు సైంటిఫిక్ రీజన్ చెప్తున్నారు ఏంటంటే చూడండి బ్లాక్ ఈజ్ అబ్జర్వేషన్ అండి అంటే ఈ దేనినైనా సరే అబ్జర్వ్ చేసుకున్నటువంటి గుణం గలదే బ్లాక్ పేపర్ ఓకే మనం ఏది నెగిటివ్ ఎనర్జీ ఇంతే కాదు ఈ నెగిటివ్ ఎనర్జీ కొంతమంది ఏమంటారంటే భయాలు బాధలు చికాకు కోపం ఆవేశం ఇవన్నీ ఉంటాయి లోపల ఏ నెగిటివ్ ఉన్నా కూడా ఆ నెగిటివ్ ఎనర్జీని బ్లాక్ పేపర్ పై పెట్టాను ఆ బ్లాక్ పేపర్ పెట్టి బయటికి వెళ్ళి కాల్ చేయాలి ఎప్పుడు నాలుగు ఆదివారాలు అమావాస్య మా రోజు కాల్చినప్పుడు ఏమవుతుంది మొత్తం తర్వాత ఇంకొక ఇంకొక గుర్తుంచుకోండి కాల్చిన తర్వాత గల్లుపుతో తలస్నానం చేయాలి ఎందుకు తలస్నానం గల్లుపుతో అంటే ఆ నెగిటివ్ ఎనర్జీ ఇంకా ఏదైతే నెగిటివ్ ఉందో ఆ ఎనర్జీ అంతా కూడా వెళ్ళిపోవాలి వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతం కూర్చొని ఒక పేపర్ తెచ్చుకొని మీకు ఏదైతే కావాలని మీరు అనుకుంటున్నారో అవన్నీ కూడా రాయండి మీకు అను అన్నట్టుగా అన్నీ రాయాలి ఎందుకంటే ఒకటి టూ థింగ్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఒకటి నెగిటివ్ థింకింగ్ క్లెన్సింగ్ రెండు పాజిటివ్ అట్రాక్షన్ నెగిటివ్ క్లియర్ అవ్వడం ఎంత అవసరమో పాజిటివ్ రావడం కూడా అంతే అవసరం కదా సో ఈ పా ఇలా చేసిన తర్వాత ఎల్లో అండ్ రెడ్ పేపర్తో ఏంటంటే ఎల్లో అండ్ రెడ్ పెన్ తీసుకొని మీకు కావాల్సిన మీకు వచ్చినట్టుగా భావించండి అలా మీరు భావిస్తూ చూడండి వాక్యూమ్ చాలామంది ఏం చేస్తారంటే చాలామంది మెడిటేషన్ చేసినప్పుడు కూడా మెడిటేషన్ చేస్తారు ఒక ప్రశాంతమైన స్థితికి వస్తారు దాన్ని అలాగే వస్తారు అలా వదలొద్దు మీకు ఏదైతే కావాలని మీరు అనుకుంటారో దాన్ని రీప్రోగ్రామింగ్ చేయాలి ఎప్పుడైతే మీరు రీప్రోగ్రామింగ్ చేస్తారో మీ జీవితంలో ఏదైనా కూడా మీరు ఆకర్షించుకోవచ్చు ఎంటీ ఉంచొద్దండి ఎంటీ ఉంటే చాలండి ఇప్పుడు మీరు మెడిటేషన్ చేస్తారు సారవంతమైన నేలైంది అక్కడ మంచి విత్తనాలు మీరు వేయట్లేదండి ఏమి కలుపు మొక్కలు వచ్చేస్తాయ సేమ్ లైక్ దట్ మనకి ఏదైతే కావాలని మనం కోరుకుంటున్నామో ఆల్రెడీ మనకు వచ్చినట్టుగా భావిస్తూ ఈ టాస్క్ అయిపోయిన తర్వాత హెడ్ బాత్ అయిన తర్వాత కంపల్సరీ మీరు చేయాలి మీకు కావలసిన సృష్టించుకుంటే మళ్ళీ శంకుముద్ర తీసుకొని ప్రశాంతంగా కూర్చొని మీ జీవితంలో ఏదైతే కావాలని మీరు అనుకుంటున్నారో అవన్నీ మీకు పొందినట్టుగా వచ్చినట్టుగా మీరు భావిస్తే మీ కళ్ళ ముందుకు అన్నీ వచ్చి చేరుతాయండి అది ఆరోగ్యం కావచ్చు ఆనందం కానీ ఐశ్వర్యం కానీ బట్ బ్లాక్ పేపర్ పై మీ లోపల ఉన్నంత రాయండి ఎవరైనా మీద కోపం ఉంది ఎవరి మీద దేశం ఉన్నా మీ లోపల అంతా నెగిటివిటీ వెళ్ళాలండి ఎవరైనా ఏదైనా ఆకర్షించుకుంటున్నా అంటే నెగిటివ్ ఎనర్జీ ఉంటే నెగిటివ్ ఆకర్షించుకుంటారు పాజిటివ్ ఎనర్జీ ఉంటే పాజిటివ్ ఆకర్షించుకుంటారు అప్పులు కానీ డెబ్స్ కానీ ఇవన్నీ ఉన్నా రావట్లేదు మనకి ఇచ్చేవాళ్ళు ఇవ్వట్లేదు అంటే బయట చూస్తా లేదండి ఇక్కడ అంతర్ ప్రపంచాన్ని ఎప్పుడైతే మీరు చేంజ్ చేసుకుంటారో బాహ్య ప్రపంచం అన్ని వస్తాయండి ఇంకా మరిన్ని విషయాల కోసం మనం ఫ్రైడే రోజు ఈవినింగ్ సెవెన్ పీఎం ఫ్రీ క్లాస్ ఉంది కదా ఆ క్లాస్కి అటెండ్ అవ్వండి గూగుల్ ఫామ్ ఫిల్ అప్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్